ఆసిఫాబాద్ సిఐ రాజయ్యపై ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ నమోదైంది. 2009లో తనను లవ్ మ్యారేజ్ చేసుకుని రాజయ్య మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని ఆయన భార్య రేణుక ఫిర్యాదు చేశారు. తనను ముగ్గురు పిల్లల్ని వదిలేసి అన్యాయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. కరణ్కోట్ పిఎస్లో పనిచేస్తున్నాడు కొలుకులపల్లి రాజయ్య అని చెప్పేసి అక్కడ ఒక చిన్న కేసు పని మీద నేను వెళ్తే ఆ కేసు చూసుకోకుండా నన్ను ట్రాప్ చేసి నన్ను 2009 మే నెల 10వ తారీఖు నాడు పెళ్లి చేసుకొని తన వల్ల కలిగిన ముగ్గురు బిడ్డలని నన్ను ఇప్పుడు నిర్లక్ష్యంగా వదిలేసి రోడ్డు మీద నువ్వు కూలి పని అయినా చేసుకో ఏదైనా చేసుకొని రెండు కట్టుకో అని చెప్పేసి అంటుంటూ, అదే కాకుండా ఇప్పుడు ఇంతకుముందు మేము మంచిగానే ఉన్నాం, అంత అన్ని రకాలుగా మంచిగా ఉన్నాం, కాకపోతే ఇంకొక వ్యక్తిని ఆయన జీవితంలోకి తెచ్చుకొని నన్ను నా పిల్లల్ని నడి రోడ్డు మీద వదిలేసిండు. ఆ వదిలేయడం వల్లనే నేను ఇప్పుడు ఈ రోడ్డుకు రావాల్సి వచ్చింది, నేను రోడ్డు బతుకు బతకాల్సి వచ్చింది. నా భర్త పోలీసు, ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను నా పిల్లలకు న్యాయం జరగాలి. ఆయన చచ్చినా నాతోనే కావాలో, బతికినా నాతోనే బతకాలి, సుఖమైన సంతోషమైన నాతోనే బతకాలి. ఆయన మీ వివాహం ఎప్పుడైందమ్మా? 2009 మే నెల 10. ప్రజెంట్ ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ చేసిండు. మే సెప్టెంబర్ 24వ తారీఖు నుంచి అక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయ్యాడు. ట్రాన్స్ఫర్ అయ్యాడు కానీ ఎక్కడ అని చెప్పట్లేదు. మళ్ళీ పైపెచ్చి నాకే ఎస్సీ ఎస్టీ కేసు పెడతా నువ్వు గౌన్లా అని చెప్పేసి అంటుండే. ఆ రోజు నా దగ్గరకు వచ్చిన రోజు గౌన్లా అనేది తెలియలేదా? ఈ రోజు తెలిసిందా ఆయనకి గౌన్లా నేనని? ఆడపిల్లకు అన్యాయం జరుగుతుంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఇంత అన్యాయం చేస్తుంటే వేరే సమాజంలో ఏం చేస్తాడు? న్యాయం ఏం చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్? నాకు మాత్రం న్యాయం జరగాలి, నాకు నా పిల్లలకు న్యాయం జరగాలి. నాకు అమ్మ నాన్న లేరు, నేను అనాథని, అమ్మ నాన్న లేని అనాథని. ఇప్పుడు నేను చావాలనుకుంటే 5 నిమిషాలు పట్టదు, కానీ నా పిల్లల కోసం నేను బతకాలి. బతకాలి కాబట్టి నా పిల్లలని వాళ్ళు పోషించాలి. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారా? చేశాను. ఎల్బీ నగర్ సిఐ గారికి ఫిర్యాదు చేసిన, అక్కడ నుండి ఉమెన్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నాడు. ఏమన్నారు? ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అమ్మా, ఇక్కడ చెప్పారు కదా, ఇక్కడ నుండి మీకు అక్కడికి పంపిస్తానని చెప్పేసి అక్కడికి పంపించాడు. అక్కడికి వెళ్ళమన్నాడు. అక్కడికి ఇటంగా వెళ్తాను, వెళ్ళనట్లే. ఎక్కడైనా సరే నాకు నా పిల్లలకు న్యాయం